హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. ఈరోజు మా మినీ లాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. 60లు దాటాక ఖాళీగా ఉండే కన్నా మనకు నచ్చిన వ్యాపకం ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే మనం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం. అందుకే నచ్చిన వ్యాపకాన్ని మీరు చేసుకోండి, ఖాళీగా ఉండకండి, సంతోషంగా జీవించండి. చాలామంది ఇంట్లో బొక్కలతో పాటు లాన్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ కోరిక నాకు మరీ ఎక్కువ. మా వారు ఆశ ఎక్కువ స్థలం తక్కువ అని నవ్వేవారు. ఉపాయం ఉంటే తక్కువ స్థలంలోనైనా పెంచవచ్చు. ఇదిగో చూడండి, మెట్ల ప్రక్కన కొంచెం స్థలంలో నేను లాన్ ఎలా వేయించానో చూడండి. అలాగే లాన్ వేయించుకోగానే సరిపోదు, దాంట్లో మొలిచే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ లాన్ని కూడా కట్ చేసుకుంటూ ఉండాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా కలుపు మొక్కలు విపరీతంగా అల్లుకుపోతాయి. చూడండి ఇక్కడ ఎలా అల్లుకుపోయాయో. ఉదయం లేదా సాయంత్రం ఇలాంటి క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే మనకు నీరెండ తగిలి మన శరీరానికి డి విటమిన్ అందడంతో పాటు శారీరక వ్యాయామం కూడా అవుతుంది. బోర్డర్ లాగా వేసిన మొక్కలలో ఎండిపోయిన ఆకులను తీసివేసి వాటిలోకి వెళ్ళిన లాన్ని కూడా కట్ చేసి తీసేయాలి. లాన్లో కలుపు మొక్కలు తీసేశాక ఎంత శుభ్రంగా ఉందో చూడండి. చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఉదయం లేదా సాయంత్రం కూర్చుని టీ తాగడానికి వీలుగా 2 దిమ్మలను సిమెంట్తో కట్టి వాటిపై సింక్ కోసం కట్ చేసిన గ్రానైట్ ముక్కలను అతికించాను. కప్స్ పెట్టుకోవడానికి సిమెంట్తో గుండెటి పలక తయారు చేసి అడుగున సపోర్ట్గా ప్లాస్టిక్ పైప్ని అతికించాను. లాన్కి ఒకవైపున తెల్లని ఆకులున్న ఎత్తు తక్కువగా పెరిగే మొక్కలను బోర్డర్లాగా వేశాను. గోడ వైపు ఎత్తుగా పెరిగే క్రోటన్ మొక్కలను నాటి రాళ్లు పెట్టి ఫెన్స్ అమర్చాను. మన ఖాళీ సమయాల్లో ఎక్కువగా టీవీని చూడడం లేదా ఫోన్కి అతుక్కుపోవడం, కబుర్లతో కాలక్షేపం చేయకుండా మీకు ఉన్న స్థలంలో మొక్కలను పెంచండి. ఇంటి చుట్టూ అందంగా ఉంటుంది. అలాగే వేరే ఆలోచన లేకుండా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన వ్యాయామమే మనకు శ్రీరామ రక్ష. మొక్కలను పెంచండి, ప్రకృతిలో జీవించండి. మరి నా మినీ ల్యాండ్స్కేప్ మీకు నచ్చిందా? నాకైతే చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, మీ రుక్మిణి.